డ్యామేజ్ కాని వ్యవస్థ అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ ప్రభుత్వ విధానాల వలన కానీ ఇదిగో ఈ వ్యవస్థ బాగుందని చెప్పే వ్యవస్థ అనేది రాష్ట్రంలో లేదు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది అలాగే వైద్య వ్యవస్థను కూడా దాదాపుగా నాశనం చేశారు డెవలప్మెంట్ లేదు రాజధాని లేదు అలాగే ఎన్నో అంశాల్లో ఈ రాష్ట్రాల్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలన్నీ కూడా పాడైపోయినాయి ఇంకా వాటిని బాగు చేసే పరిస్థితి దరిదాపులో కనపడతలా ఏదో కొత్తగా మిణుకు మిణుకు మను ఉంటున్న విద్యా వ్యవస్థ నాడు నేడు పెట్టి నేను స్కూళ్ళని బాగు చేసి పిల్లలందరికీ ఒక కార్పొరేట్ సెక్టార్లో ఉన్న ఫెసిలిటీస్ ఇస్తాను అంటే ఆ హడావుడు చూసి రంగులు గింగులంతా చూసి కూడా జనం నమ్మారు కానీ ఇవాళ విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసే మొదటి అంకం ప్రారంభమైంది అంటే ఎప్పుడో అనాదిగా అంటే దాదాపుగా పద్దెనిమిది వందల యాభై ఆ ప్రాంతం నుంచి ఉన్న ఒక వ్యవస్థ ఎయిడెడ్ వ్యవస్థ అనేది ఇవాళ ప్రభుత్వం దాన్ని విత్ర్రా చేసుకుంది అంటే ఆరు వేల కోట్లు పెట్టి మేము నాడు నేడు చేసాము అటు హాస్పిటల్కి కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ చెప్పే ప్రభుత్వం ఈ రాష్ట్రం బడ్జెట్లో ఎయిడెడ్ వ్యవస్థకి ప్రభుత్వం కేటాయించేది ఐదు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే మరి ఈ ఎయిడెడ్ వ్యవస్థని రద్దు చేయటం కారణం ఏంటంటే ప్రభుత్వం చెప్తుంది మేము అమ్మఒడిస్తున్నాం జగనన్న విద్యాదేవని ఇస్తున్నాం అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఎయిడెడ్ కాలేజెస్ ఎయిడెడ్ పాఠశాల ఉండాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో కాబట్టి మేము ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేస్తామని అని చెప్పారు సరే రద్దు చేస్తామని చెప్తే అదొక అంశం కానీ ఎంత దుర్మార్గం అంటే మీకు మూడు అవకాశాలు ఇస్తున్నాం ఏంటి ఒకటి మీ కాలేజీ మీ టీచింగ్ స్టాఫ్ను మొత్తం ప్రభుత్వానికి సరెండర్ చేయాలి అవన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలుగా మేము పరిగణిస్తాం ఆస్తులతో సహా రెండు మీ దగ్గర ఉన్న ఎయిడెడ్ టీచర్స్ అందరిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయాలి వాళ్ళని మేము ప్రభుత్వ కాలేజీలో వాడుకుంటాం మూడు ఏమీ ఇవ్వం అన్న కాలేజీలని మేము వదిలిపెట్టాం ఆ కాలేజీల్లో ఏం చేయాలన్నా ప్రభుత్వ పర్మిషన్ కావాలా ఒకవేళ మీ భూములు గతంలో ఎవరన్నా దానం ఇచ్చినా ప్రభుత్వం తగ్గించి చౌకగా కొనుక్కున్నా లేదంటే ఇంకో విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి మీరు సహాయం పొందినా కూడా ఆ కాలేజీలో ఏం చేయాలన్నా కూడా ప్రభుత్వం యొక్క ముందు అనుమతి అవసరం అని చెప్పి జివో నెంబర్ ఫార్టీ టూ ప్రభుత్వం ఇచ్చింది అసలు ఇది ఏ రకమైన జీవో ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏంటి అసలు ఎయిడెడ్ వ్యవస్థ ఏంటని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి తెలుసా నేను అడుగుతున్నాను ఆయన ప్రజల్ని చదువుకొనిస్తారా చదువు కొనుక్కోమ కొనుక్కోమని చెప్తున్నారో నాకు అర్థం కావట్లా ఆయన విద్యావంతుడే ఆయనకి పాఠశాలలు ఉన్నాయి అసలు ఈ ఈ జీవోని ప్రపోజ్ చేసినప్పుడు విద్య మీద మమకారం ఉన్న ఏ విద్యావంతుడైనా కూడా ఆ పదవికి రాజీనామా చేసి బయటికి రావాలి నేను విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నా మీరు ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి అయ్యారు కానీ ప్రైమరీగా ఎమ్మెల్యే బాధ్యత ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు మీరు విద్య మీరు ఎమ్మెల్యే అయితేనే విద్యామంత్రి అయ్యారు అంతేకాని విద్యామంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అవ్వాలా మీరు ఒక ఎమ్మెల్యేగా ప్రజల బాధ్యత ప్రజల్లో ప్రధాన భాగమైన విద్యార్థుల బాధ్యత మీరు మర్చిపోయారంటే నాకు తెలిసి మీరు ఆ పదవికి అనర్హులు మీరు రాజీనామా చేయాలా ఈ ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేసినందుకు గాను ఎంత దుర్మార్గం అంటే కొన్ని పన్నెండు కాలేజీలు మైనారిటీ కాలేజీలు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళకి కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన ఇరవై మూడో తారీఖున మూడు గంటలకి పన్నెండు కాలేజీని పిలిపించింది దేనికి ఈ పన్నెండు కాలేజీలు మేము మా టీచర్లని ఇవ్వం మా కాలేజీని ప్రభుత్వానికి మేము హ్యాండ్ ఓవర్ చేయమని చెబితే పన్నెండు మందిని వివిడిగా పిలిచి కౌన్సిలింగ్ అంటే రఘురామకృష్ణరాజు గారికి చేసిన కౌన్సిలింగ్ అనమాట ప్రభుత్వం చేసేది అంటే దీని అర్థం ఏంటంటే ఈ విద్యా వ్యవస్థని ఎయిడెడ్ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి ఆ విద్యా వ్యవస్థలకు ఉన్న ఆశలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని దాంట్లో విద్యకి ఎంతవత అవసరమో అంత భూమిని అట్టి పెట్టి మిగతా భూమి అంతా కూడా ప్రభుత్వం వాడుకునే హక్కు మాకుందని చెప్పి ఆ జీవోలు చెప్పారు ఇక ఇంతకంటే రౌడీజం పొలిటికల్ రౌడీజం అంటారు దీన్ని బస తాలిబాన్లో కూడా ఇట్లా లేదేమో అని అనుకుంటున్నాను నేను అటువంటి దౌర్భాగ్య ఇవ్వటం మరి మేనేజ్మెంట్ అంతా కూడా చాలామంది కోర్టులకు వెళ్ళటం కోర్టులో ముందుగా అడ్మిషన్స్ కంటిన్యూ చేయండి అని ఆర్డర్ అవ్వడం జరిగింది అసలు ఎయిడెడ్ వ్యవస్థ ఏంటి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈ ఎయిడెడ్ వ్యవస్థ రద్దు చేస్తే ప్రజలకు వచ్చే నష్టం ఏంటని ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై నాలుగులో అప్పుడు ప్రభుత్వాలు లేవు కాబట్టి రాజులు సమాజానికి వాళ్ళు అందరూ కూడా విద్యా వ్యవస్థలకి డొనేషన్స్ ఇచ్చి స్థలాలు ఇచ్చి బిల్డింగులు ఇచ్చి టీచర్కి జీతాలు ఇచ్చి విద్యని వ్యాప్తి చేయడానికి సహాయపడ్డారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ ఏదైతుందో దాన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది ఎందుకంటే రాజ్యాలు పోయినాయి రాజులు పోయినాయి జమీందారు వ్యవస్థ పోయింది జాగిరి వ్యవస్థ పోయింది అన్ని వ్యవస్థలు పోయినాయి కాబట్టి ప్రజలే దాన్ని పోషించుకోవాలి కాబట్టి ప్రజాపన్నులతోనే ఈ విద్యా వ్యవస్థకి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అప్పట్లో ప్రభుత్వ స్కూల్స్ లేవు అన్నీ కూడా ఈ ప్రైవేట్ స్కూల్సే మీరు మనం తీసుకుంటే విజయనగరం డిగ్రీ కాలేజీ కానీ అలాగే గుంటూరులో ఉన్న ఏసీ కాలేజీ కానీ దాదాపు వంద సంవత్సరాలు దాటిన కాలేజీలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఆ రోజు వచ్చిన కాలేజీలే విద్యని ఎంతోమంది మహానుభావులు ఈ కాలేజీలో చదువుకుని దేశానికి అపరూపమైన సేవ చేసిన పరిస్థితి అటువంటి వ్యవస్థని వాళ్ళ దారుణంగా ఒక జీవుతో నాశం చేయడమే కాదు ఇది ఏమంటే మన సినిమాలో చూపిస్తారు వా డెడ్ బాడీ కూడా దొరకకూడదురా కేసు ఉండకుండా ఉంటా కానీ అంత దారుణమైన పరిస్థితి అంటే రద్దు చేయటమే కాకుండా నీ టీచర్లు నేను తీసేసుకుంటాను నీ ఆశలు తీసేసుకుంటాను నీ ఆశల మీద సర్వహక్కులు నావే ఇంతకంటే దారుణమైన మరి వ్యవస్థ ఇంకా ఎక్కడ మనం చూడలేం భారతదేశంలో అయితే ఈ ఎయిడిట్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఐదు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఇందుట్లో ప్రజలు కూడా ఇంకో విషయం తీసుకోవాలి ఈ డబ్బు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించట్లేదు కేంద్రం రాష్ట్రం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ భరిస్తుంది ఈ విషయం ప్రజలకు తెలియదు చాలామందికి ఏదో రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది అనుకుంటారు కానీ సొమ్ము ఒకరితే సోకొకరిద లాగా యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వచ్చిన తర్వాత ఏదైతే ఏడేడు వ్యవస్థ ఉందో ఆ ఏడి వ్యవస్థలో జీతాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటున్నాయి ఇది ప్రైవేట్ కాలేజీలకే కాదు చాలామంది అనుకుంటున్నారు ప్రైవేట్ కాలేజీలకే యూజీసీ గ్రాంట్స్ ఇస్తున్నామని కాదు ప్రభుత్వ కాలేజీలకు కూడా యూజీసీ గ్రాంట్స్ ఇస్తుంది అంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడలో ప్రభుత్వ కాలేజీ అది దాంట్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా యూజీసీ స్కిల్స్ వస్తున్నాయి మంచి స్కిల్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి అందులో ఉన్న ఖర్చు అంతా కూడా కేంద్రం రాష్ట్రం ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటుంది అంతేగాని ఇది ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేను ఖర్చు పెడుతున్నాను నా భారం అని చెప్పే అబద్ధ ప్రచారం కూడా దుర్మార్గం అలాగే ఆ కాలేజీల డెవలప్మెంట్ ల్యాబ్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా యూజుసీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవట్ల అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ మనం ఏదైతే ఏడి వ్యవస్థ ఉందో ఈ ఈ వ్యవస్థలో దాదాపుగా రెండు వేల ఆరు నుంచి కొత్త కాలేజీలకి ఎయిడి ఇవ్వడం ఆపేసింది తర్వాత ఇందుట్లో అపాయింట్మెంట్స్ కూడా ఆపేసింది ప్రభుత్వం అది ఈరోజు కాదు ఎప్పటి నుంచో దాదాపుగా ఎనభై ఆరులోనేమో కొత్త కాలేజీలకి ఎయిడ్ ఇవ్వటం మానేసింది రెండు వేల ఆరు నుంచి ఇందుట్లో అపాయింట్మెంట్స్ కూడా ఆపేసింది అంటే ఇవాళ ఒక ఎయిడెడ్ కాలేజీ తీసుకుంటే అందుట్లో ముప్పై మంది లెక్చరర్స్ ఉంటే అందుట్లో ఐదుగురు ఆరుగురు మాత్రమే ఎయిడెడ్ లెక్చరర్స్ ఉంటారు మిగతా లెక్చర్స్ అందరికి కూడా జీతాలు మేనేజ్మెంటే ఇస్తుంది ఇది ప్రజలు చాలామంది తెలియదు కాబట్టి ఏదో ఖర్చు పెడుతున్నాం ఇస్తున్నాం జగన్ అన్న విద్యా దేవుని ఇస్తున్నాం అవి ఇస్తున్నాం ఈ ఇస్తున్నాం కాబట్టి ఈ వ్యవస్థ అవసరం లేని చెప్పడం అనేది దుర్మార్గం ప్రభుత్వం పెట్టే ఖర్చులో సగం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సగం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిడెడ్ వ్యవస్థ ఏం పెద్ద భారం కాదు ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే అసలు ఏడేడు వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ఈ స్కూల్స్ ఆస్తులు తీసిన హక్కు ప్రభుత్వానికి ఎక్కడుంది మరి ఇవాళ నిన్న పన్నెండు ఇన్స్టిట్యూషన్స్ మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ లైలా కాలేజీ గ్రూప్ కానీ లేదంటే కొన్ని ఏజే కళాశాల మచిలీపట్నం ఎంజే కాలేజ్ గుంటూరు ఎస్వి ఆర్ట్స్ అండ్ కాలేజ్ గిద్దలూరు ఇవన్నీ కూడా ఎంతో పాతవి వీళ్ళు ఎవరు స్పష్టంగా చెప్పారు మేము మీ కాలేజీ ఇవో టీచర్లు ఏమో అని ఇవాళ ప్రభుత్వం టీచర్లు ఏడీ టీచర్లకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కానీ హై స్కూల్స్లో కానీ తీసుకుంటే నష్టపోయేది ఎవరు నిరుద్యోగులు విద్యార్థులు ఎందుకంటే ఇవాళ ఎయిడెడ్ కాలేజీలో పనిచేసే టీచర్లు అందరినీ లెక్చరర్స్ అందరినీ ప్రభుత్వ దాంట్లో తీసుకుంటే అక్కడున్న కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరూ కూడా సర్ప్లస్ అవుతారు ఇవాళ మొత్తం ఈ వ్యవస్థలో ఇవాళ రాష్ట్రంలో దాదాపు నూట నలభై డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి నూట నలభై డిగ్రీ కాలేజీలో పదమూడు వందల నలభై ఏడు మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అలాగే జూనియర్ కాలేజెస్ నూట పద్దెనిమిది ఉన్నాయి అందులో ఏడు వందల ఇరవై ఒక్క మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు దాదాపు నాలుగు వేల ఏడు వందల ముప్పై స్కూల్స్ హై స్కూల్స్ కానీ లేదంటే ప్రైమరీ స్కూల్స్ కానీ ఉంటే అక్కడ ఎయిడెడ్ పోస్టులు ఉన్నాయి ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అంటే మొత్తం దాదాపుగా తొమ్మిది వేల మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అలాగే ఐదు వేల దాకా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అంటే ఈ తొమ్మిది వేల మందిని ప్రభుత్వం తీసుకెళ్తే ఈ తొమ్మిది వేల మంది టీచింగ్ స్టాఫ్ యొక్క పోస్టులు పూర్తి అవుతాయి అక్కడ పనిచేసిన కాంట్రాక్ట్లు ఇచ్చేస్తూ రోడ్డును పడే పరిస్థితి కొత్తగా టీచర్లని అపాయింట్ చేయని పరిస్థితి అంటే ఈ రకంగా ఎవరు నష్టపోతున్నారు సమాజం నష్టపోతుంది ఇవాళ ప్రభుత్వం ఈ టీచర్లు తీసుకెళ్ళి ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీలో ప్రభుత్వ స్కూల్లో పెడితే వాళ్ళకేం జీతాలు పెరగవు గతంలో ఏమి ఇస్తున్నారో అవి జీతాలు వస్తాయి కానీ ప్రభుత్వానికి అదన భారం అదనంగా కలిసి వచ్చేది కూడా ఏం లేదు ఇంత భయంకరమైన అబద్ధాలు అంటే ఈ ఖర్చు మేము పెట్టాల్సిన పని లేదని చెప్పడానికి ప్రభుత్వం చెప్పే కారణం ఏది కూడా నిజం కాదు ఈ తొమ్మిది వేల మందికి జీతం ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి వచ్చే కలిసి వచ్చే రూపాయి లేదు ఇప్పుడు ఎయిడ్ నువ్వు రద్దు చేసిన వలన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫిఫ్టీ పర్సెంట్ ఆగిపోతుంది ఇంక దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పెత్తనం కాదు ఇది భారత రాజ్యాంగంలో విద్య అనేది రెండు రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అది కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా దాంట్లో భాగస్వాములుగా ఉంటాయి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే దాంట్లో పొరపాటు ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ రాజ్యాంగంలో అలా ఉంది కంకరెంట్ లిస్ట్ అంటారు దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కేంద్రం డిసైడ్ చేస్తుంది అవి రాష్ట్రాలు అమలు చేసుకుంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని నిరాకరించడం దాన్ని సరిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది రెండో అంశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉంది ఖర్చులో కాబట్టి ఈ విషయాలు ఏవి ప్రజలకు తెలియవు కాబట్టి మేనేజ్మెంట్ని బెదిరించి వాళ్ళని ఇబ్బందులు గురిచేసి ఏదో రకంగా వాళ్ళ ఆసలని లాక్కోవాలని ప్రభుత్వ ఆలోచన రెండో అంశం నాడు నేడు లేదంటే ఇంకొక అంశం మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామంటారు ఆరు వేలు కోట్లు ఖర్చు పెట్టామంటారు మరి అంత ఖర్చు పెడితే బిల్డింగ్కి బలం వస్తుంది తప్ప విద్యా వ్యవస్థకు బలం ఎక్కడి నుంచి వస్తుంది విద్యా వ్యవస్థకు బలం రావాలంటే మంచి ఉపాధ్యాయులు ఉండాలి మరి ఆ ఉపాధ్యాయులను అందరం తొమ్మిది వేల మంది ఉపాధ్యాయులను తీసుకెళ్ళిపోయి ఎక్కడో కూర్చోబెట్టి ఇక్కడ ఖాళీలు పెట్టి ఇక్కడ విద్యార్థులను వస్తే చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ కాలేజీల్లోనూ స్కూల్లో చేరండి అని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఇవాళ ఎయిడెడ్ వ్యవస్థ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే తక్కువ ధరలో తక్కువ రేట్లకి హై స్కూల్ వరకు ఉచిత విద్య హై స్కూల్ తర్వాత ఎయిడెడ్ కాలేజీలో జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఫీజులు నా మాత్రం ఉంటాయి మహా ఉంటే డిగ్రీ పిల్లలకి పదిహేను వందలు పదహారు వందలు ఉంటుంది నా మాత్రం ఎందుకంటే ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కాబట్టి ఫీజు కూడా ఇంతకంటే ఎక్కువ ఉంటా లేదని ప్రభుత్వం నియమం పెట్టింది కాబట్టి డిగ్రీ బీఎస్సీ బీకామ్ లేదంటే ఇవన్నీ కూడా నా మాత్రం ఫీజుతో కట్టించుకుని అవకాశం ఎందుకంటే జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇవాళ ఏమైంది మొత్తం ప్రభుత్వం ఇచ్చే జీతాలు ఉండవు మేనేజ్మెంటే భరించాలి అంటే రెండు వేల ఆరులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఎంసీఏ ఎంబీఏ ఇవన్నీ కూడా ఎంత ఖర్చవద్దో అంత దగ్గర నుంచి వసూలు చేసుకోముంది ఆ పరిస్థితి వాళ్ళ బీఏ బీకామ్ ఇంటర్మీడియట్ కూడా వచ్చే పరిస్థితి ప్రైమరీ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం కింద ఉచితం దాని ఖర్చంతా కూడా ప్రభుత్వం భరించాలి కానీ డిగ్రీ ఇంటర్ ప్రజలే భరించాలి ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి లక్షల్లో ఫీజు ఉంది వాళ్ళ ప్రైవేట్ కాలేజీలో కాబట్టి విద్యార్థులు నష్టపోయే ఈ అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో అర్థం కాని పరిస్థితి అయితే చాలా నిగూఢంగా చెప్తున్నారు కొంతమంది ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ప్రభుత్వం యొక్క దురుద్దేశం అర్థమవుతుంది అని ఇవాళ నువ్వు ఐదు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నావు బడ్జెట్ ఎయిడెడ్ స్కూల్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది నువ్వు పెట్టే ఖర్చు ఎంత మహావతి రెండు వందల యాభై కోట్లు రెండు వందల ఎనభై కోట్లు అంతే దాన్ని రద్దు చేసి వాళ్ళ ఆస్తులను తీసుకుంటామని చెప్పి ఇచ్చిన జీవో మరి ఏ రకంగా న్యాయబద్ధం అసలు ఏ చట్టంలో ఉంది ఇందులో మైనారిటీస్ విద్యా వ్యవస్థనే తీసుకునే అంటే టేక్ ఓవర్ చేసే హక్కు రాజ్యాంగం ఏ ప్రభుత్వానికి కల్పించలా కాబట్టి ఇంత దుర్మార్గమైన జీవో ఇవ్వడంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు స్పష్టమవుతుంది వీళ్ళు స్కూల్స్ కొన్ని ఆస్తులన్నీ కూడా కాజేయాలి విజయవాడ ఐలా కాలేజ్ ఉంది నూట ముప్పై ఎకరాలు అందుట్లో జీవోలు ఏం చెప్పారు మీకు ఎంత కావాలో అంత ఉంచి మిగతా సర్ప్లస్ ల్యాండ్ని మీకు ప్రభుత్వం వాడుకుంటుందట అంటే విద్యార్థులకి ప్లే గ్రౌండ్ అవసరం లేదు విద్యార్థులకి ఆ కాలేజీ ఫర్దర్గా డెవలప్ అవ్వాలంటే మళ్ళీ ఆ స్థలం ఉండే అవకాశం కూడా లేదు కాబట్టి ఇటువంటి జీవో ఇవ్వటంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు స్పష్టత అవుతుంది అయితే నేను విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రశ్న ఏదో తెలుసుకున్నాం మీరు విద్యా దీవెన లేకపోతే జగనన్న దీవెన అవి ఇవి ఇచ్చాం కాబట్టి ఎయిడెడ్ వ్యవస్థ అవసరం లేదు అంటున్నారు ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ మోసపూరితమైన స్టేట్మెంట్లు గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ వ్యవస్థ మేము రద్దు చేశాము అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆపేస్తే దాదాపు సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే మోడల్ స్కూల్ వ్యవస్థను రద్దు చేయకుండా ప్రభుత్వం కంటిన్యూ చేసి ఆ టీచర్లందరినీ రెగ్యులర్ టీచర్లుగా ట్రీట్ చేస్తున్న ఘనత తెలుగుదేశానికి ఉంది మరి మీరేం చేస్తున్నారు విద్యార్థి ఏమనిస్తున్నారు కాబట్టి ఎయిడీ వ్యవస్థ తీసేస్తున్నారు అంటే విద్యని ఏ రకంగా మీరు నాశనం చేస్తున్నారు అనేది ఇక్కడే స్పష్టమవుతుంది ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇప్పుడు మాట్లాడాలి కొంతమంది ఉపాధ్యాయ అంటున్నారు మేము ఉద్యోగ సంఘాలుగా ఉపాధ్యాయులు బాగోగులో చూస్తాం మేనేజ్మెంట్ మాకు బాధ్యత లేదు అని కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ చదువుకుంది ఈ వ్యవస్థలోనే ఇప్పుడు పనిచేసే ఉపాధ్యాయుల్లో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ చదువుకుంది ఈ వ్యవస్థలో వీళ్ళు ఎవరు కార్పొరేట్ నారాయణ చైతన్య చదువుకునే టీచర్లు కాలేదు వీళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరు జీవితంలో పైకి వచ్చిన వ్యవస్థను రద్దవుతుంటే నిశ్శబ్దం వహించడం మట్టిగా అన్యాయం దుర్మార్గం కూడా ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు పోతుంది ఒక ఒక వ్యవస్థ పోతే బాగు చేయడానికి ఒక్కొక్కసారి కొన్ని దశాబ్దాలు పడుతుంది నాశనం చేయడం ఏముంది ఒక రోజులో నాశం అయిపోద్ది ద రోమ్ వాజ్ బర్ంట్ ఇన్ ఎ డే కానీ రీబిల్డింగ్ అనేది దశాబ్దాలు పట్టింది వ్యవస్థ కూడా అటువంటిది గత ప్రభుత్వంలో మోడల్ వ్యవస్థ మోడల్ టీచర్ స్కూల్స్ వ్యవస్థ రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఉవ్వెత్తులు లేచినాయి మా ఉద్యోగాల పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం సానుభూతితో ఎందుకంటే నా రోజు నేను ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్నాం మేము కూడా బడ్జెట్ తీసుకున్నాం అది దాదాపు సంవత్సరానికి మూడు వందల కోట్లు బడ్జెట్ అది కేంద్ర ప్రభుత్వం తన వాటా విత్తరా చేసుకుంటే ఈ స్కూల్స్ని మూసేయటం ఇష్టం లేక స్కూల్లో బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు రిపోర్ట్స్ వచ్చిన దాని మీద మూడు వందల కోట్ల భారమైన కూడా ఆ రోజు ప్రభుత్వం దాన్ని ఒప్పుకొని ఆ టీచర్స్ అందరినీ రెగ్యులర్ టీచర్స్గా ట్రీట్ చేసిన కనుక మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు ఎయిడెడ్ కాలేజీలన్నీ మూసేస్తుంటే మరి ఉపాధ్యాయ సంఘాలు ఎక్కడ మాటలేదు మరి ఈ రోజున కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు బయటకు వచ్చారు ఎందుకు వచ్చారంటే వీళ్ళందరూ డిగ్రీ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి ఇదేదో ఒక పార్టీకి సంబంధించిన కాదు ఆ వ్యవస్థలో ఉన్న సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలు కూడా నేను కోరుకుంటున్నాను మీరు మాట్లాడాలి ఈ వ్యవస్థ మీద మీరు నిశ్శబ్దంగా ఉంటూ మంచిది కాదు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే మేనేజ్మెంట్స్ మీరు పోరాడదలుచుకున్నారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది ఇది పార్టీ నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పారు సమావేశంలో ఏడేడ్ వ్యవస్థ ఉండాలా అవసరమైతే ఈ ఈ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ పునరుద్ధరిస్తుంది అనే హామీ కూడా పార్టీ ఇస్తుంది అని ఆయన స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఎవరైతే వాళ్ళ మేనేజ్మెంట్ ప్రభుత్వం బెదిరిస్తుందో వాళ్ళే మీరు భయపడాల్సిన పని లేదు అవసరమైతే పొలిటికల్గా మీకు అండగా ఉంటాం అలాగే కాంట్రాక్టులు ఇచ్చేసి ఎవరైతే వాళ్ళు ఆందోళన చెందుతున్నారో ఈ కాంట్రాక్టులు కూడా దాదాపుగా లెఫ్ట్ పార్టీస్ గా ఉన్నారు మరి వాళ్ళు ఈ రోజున నిశ్శబ్దం ఎందుకు అనేది మాకు అర్థం కావట్లా మరి నిన్న మొన్న ఒక మీటింగ్లో ఒక వైసీపీ ఎమ్మెల్యే మాటలు చాలా దారుణంగా ఉన్నాయి ఇటువంటి మనస్తత్వం ఇటువంటి దుర్మార్గ ఆలోచనలు ఉండబట్టే ఇవాళ నాశనం నాశనమైనవి కొద్ది గొప్ప విద్యాభ్యవసం బాగుందనుకుంటే దాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం మరి ప్రభుత్వం తీసుకోవడం అనేది దుర్మార్గం ఇవాళ ఏదైతే కోర్టులో మేనేజ్మెంట్స్ అన్నీ కూడా దీన్ని ఛాలెంజ్ చేసి వేసినాయో వాళ్ళకి నైతిక మద్దతు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది అలాగే మేనేజ్మెంటు ఏదన్నా తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ సపోర్ట్ కావాలంటే దాన్ని ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే విద్యార్థుల తరఫున కూడా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ దీని మీద మరి పోరాటం సాగిస్తుంది ఈ ఎయిడెడ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తే ఎవరైతే నష్టపోతారో పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళ తరఫున మేము దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా దీన్ని దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని రద్దు చేయడం అనేది మంచిది కాదు వ్యవస్థ దెబ్బతింటుందనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలనే నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది కాబట్టి మేము జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ జీవో నెంబర్ ఫార్టీ టూ రద్దు చేయాలి ఏడెడ్ వ్యవస్థని యథాతథంగా ఉంచాలి అలాగే ఏడెడ్ వ్యవస్థలో ఉన్న ఖాళీలు ఏవైతున్నాయో అవి పూరించుకునే అవకాశం మేనేజ్మెంట్కి ఇస్తూ అవసరమైతే ప్రభుత్వం కూడా అందులో భాగస్వాములు కండి అవసరమైతే మనకి మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్టు సర్వీస్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయండి వాళ్ళని కూడా రెగ్యులర్ టీచర్స్తో పాటు ఎందుకంటే వాళ్ళకి యూజీసీ స్కిల్స్ వస్తాయి కాబట్టి అలాగే రాష్ట్రంలో బయట ఉన్న ఖాళీలు కూడా వెంటనే పూరించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయలేని పక్షంలో విద్యాశాఖ మంత్రి గారు ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆ రాజీనామా చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయంగా న్యాయ పోరాటం ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం డిగ్రీ కాలేజీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఒకటి ఉన్నాయి దాదాపు కాలేజీ అంటే గతంలో ఉన్న కాలేజీ ఇప్పుడు లైలా కాలేజీ కొన్ని కాలేజీల కంటే అటు వందల ఎకరాలు ఉన్నాయి కా మినిమం కాలేజీ అంటే ఐదు నుంచి ఆరు ఎకరాలు ఉంటుంది అలాగే జూనియర్ కాలేజెస్ నూట పద్దెనిమిది ఉన్నాయి స్కూల్స్ దాదాపు నాలుగు వేల ఏడు వందల ముప్పై స్కూల్స్ ఉన్నాయి వీటన్నిటికీ ఆస్తులు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం ఇవాళ మొదట్లో ప్రభు ఎందుకు ఇచ్చిందని చెప్పి చాలామంది ఆలోచన చేశారు కానీ ఇవాళ స్పష్టమవుతుంది ప్రభుత్వం ఇచ్చిన జీవోలో మీకు ఎంత కావాలో అంత ఉంచి మిగతా ల్యాండ్ అంతా మేము తీసుకుంటామని అంటే ఈ స్కూల్స్ అన్నీ మొదట్లో ఒక బిల్డింగ్తో స్టార్ట్ అయిన స్కూల్స్ లలా కాలేజ్ ఏమి ఇప్పుడు ఉన్నదంతా ఒకేసారి కట్ట సంవత్సరం ఇవాళ ఇంజనీరింగ్ పెట్టారు లైలా కాలేజ్ పెట్టినప్పుడు ఇంజనీరింగ్ లేదు మళ్ళీ ఇంజనీరింగ్ కావాలని సపరేట్గా కట్టుకున్నారు అసలు మీ రెగ్యులేషన్లోనే స్కూల్ పెట్టాలంటే ఇంత కాలేజీ పెట్టాలంత ఉంది కాబట్టి ఒక ఒక విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధి ఉన్నా కూడా దీనికి ఎంతోమంది మేధావులు చర్చించి దాన్ని నిర్ణయించడం జరిగింది ఇవాళ ప్రభుత్వం నాకు అధికారం ఉంది కదా నూట యాభై ఒక్క మంది ఉన్నారని చెప్పి నీ ఇష్ట చేస్తే చట్టాలు ఉన్నాయి రాజ్యాంగాలు ఉన్నాయి పైన కేంద్ర ప్రభుత్వం ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని చివరిదాకా పోరాడుతామనే హామీ మేమైతే ఈ రాష్ట్రంలో విద్యార్థులకి మేనేజ్మెంట్కి ఇస్తున్నాం